రాజకీయాలను వ్యాపారంగా మార్చినటువంటి నేటి దుస్థితిలో నారాయణమూర్తి గారు చేసినటువంటి ఈ సినిమా ప్రజలకు కనువిప్పు కలగాలి. ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ధనసామ్యంగా మార్చాలి. రాజకీయ నాయకులు అంటే ప్రజలకు సేవ చేయడము, ప్రజలను అభివృద్ధి చేయడం కాకుండా స్వార్థంతో, స్వలాభంతో వ్యవస్థను గబ్బు పట్టించి అవినీతి అక్రమాలతోటి ఈ సమాజాన్ని చీల్చక తింటున్న పరాన్న బుక్కులైనటువంటి దుర్మార్గులకు ఈ సినిమా కనువిప్పు కలుగుతుంది. ప్రజలు కూడా ఓట్ల కోసం అమాయకత్వం ఉంది, పేదరికం ఉంది, పైసల కోసం డబ్బుల కోసము వాళ్ళు ఓటు విలువ తెలుసుకోక అన్యాయంగా బలెత్తున్నారు. ఓటు అంటే ఓటు అంటే ముఖ్యమంత్రి పదవి, ఓటు అంటే ప్రధానమంత్రి పదవితోటి సమానం అనేది ప్రజలందరూ తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఓటు అంటే 1000 రూపాయలకు, 2000కు, 3000కు అమ్ముకొని రాజకీయ పార్టీల పేరు మీద వ్యాపారాలు చేసుకుంటూ ఈ వ్యవస్థ భారతదేశం అగ్రదేశంగా కాదు, తెలంగాణ బంగారు తెలంగాణ కాదు. ఎప్పుడైతే అది రాజకీయ నాయకులందరూ కూడా నిస్వార్థంగా నిబద్ధతతోటి అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలి, సమాజాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, అన్ని రంగాల్లో వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, ఉద్యోగ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే బేసిక్ కాన్సెప్ట్ తోటి ఎవరైతుంటారో వాళ్ళకే అవినీతిని తొలగించాలి, ఈ అభివృద్ధి జరగాలి. ఈ రెండు కాన్సెప్టులను ఈ సినిమాలో నారాయణమూర్తి గారు చాలా జోడించి చాలా రసవత్తరంగా తీశారు. రెండవది దుర్మార్గులను ఎట్లా ఎదుర్కోవాలి, కుట్రలు కుతంత్రాలు నేను ఎట్లా ఎదుర్కోవాలి, ఆ విధమైనటువంటి ఒక మంచి సామాజిక స్పృహను, రాజకీయ స్పృహను ప్రజలకు అందించడానికి గట్టి ప్రయత్నం చేశారు. ఈ సినిమా తప్పనిసరిగా ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావాలి, ఎందుకంటే ప్రపంచం లోపల ప్రజలలో చైతన్యం వస్తుంది. దురదృష్టవత్తు భారతదేశంలో చైతన్యం తగ్గుతుంది, మోసపోతున్నారు, బలవుతున్నారు. అది వాటి నుంచి విముక్తి చేసి మంచివారు చెడేవారు ఎవరు న్యాయం చేస్తారు అనేటటువంటి సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ ప్రజల్లో తీసుకురావడానికి నారాయణమూర్తి గారు చేసినటువంటి కృషి తప్పనిసరి సత్ఫలితాలు ఇస్తుంది. ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలి. చూసినాక ప్రజల లోపల కనువిప్పు కలుగుతుంది. ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, దొంగలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థం కావాలి. ఓటు విలువ ప్రజలకు అర్థం చేసుకొని సరైన అభ్యర్థిని, సరైన పార్టీని ఎన్నుకున్న విధంగా వాళ్ళకు అవగాహన కలిగించే విధంగా చర్య తీసుకోవాలి. అట్లాంటి అవగాహన వస్తుందని ప్రజలు ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అంటే విస్తృతమైన ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు.